నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. పోలవరం రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీ డిమాండ్, మహిళా రిజర్వేషన్ కు పూర్తి మద్దతన్న కవిత. మంత్రుల ఆస్తుల వివరాలపై మోడీ ఆదేశాలు, తేడా వస్తే సహించనంటూ వార్నింగ్. అమరవీరుల కుటుంబాలకు గవర్నర్ ఆర్థిక సహాయం, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు. త్వరలో రానున్న మరో హారర్ మూవీ, నెట్ లో హల్చల్ చేస్తున్న వీడియో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును యోగా గురువు బాబా రామ్దేవ్ కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు మంచి పాలనా దర్శుడని రామ్దేవ్ బాబా కొనియాడారు. ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రులందరూ తమ తమ ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయంలో ఆదేశాలు జారీ చేశారు. జూలై చివరి నాటికల్లా ప్రతి మంత్రి ఈ వివరాలను ఇవ్వాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గానికి దిశానిర్దేశం చేశారు. అనేకానేక పరిమితులు, నిబంధనలు, షరతులతో కూడిన నియమావళిని పంపించారు. విలువైన కానుకలు తీసుకోవడం, విరాళాలు సేకరించడం, వ్యాపార భాగస్వాములై ఉండడం, భర్త లేదా భార్య విదేశీ సంస్థల్లో పనిచేయడం కూడదంటూ స్పష్టం చేశారు. తమకు సంబంధించిన అన్ని వివరాలను అందజేయాలని ఆదేశించారు. కేంద్ర మంత్రులందరూ తమ కుటుంబ సభ్యుల ఆస్తులు, వ్యాపారాలు, భాగస్వామ్యాలు, షేర్లు, నగలు, నగదు వివరాలు 2 నెలల్లోగా తెలపాలని, అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్లో నమోదు చేసిన అంశాలన్నింటినీ ప్రస్తావించాలని సదరు ఆదేశాల్లో తేల్చి చెప్పారు. ప్రస్తుత మంత్రులందరూ విధిగా తమ వ్యాపారాలను, భాగస్వామ్యాలను వదులుకోవాలని, అయితే మేజర్ అయిన తమ కుటుంబ సభ్యులకు బదలాయించుకోవచ్చంటూ ఆప్షన్ ఇచ్చారు. పౌర సేవల్లో రాజకీయ పక్షపాతంతో వ్యవహరించొద్దని, సివిల్ సర్వెంట్స్ను వివాదాస్పద విధులకు ప్రేరేపించొద్దని, ఈ అంశంపై తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటానని సదరు నియమావళిలో వివరించారు. మంత్రులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి సరుకులు అందించే వ్యాపారాల్లో, సేవలు అందించే సంస్థల్లో భాగస్వాములై ఉండొద్దని, లైసెన్స్లు, పర్మిట్లు, కోటాలు, లీజులు తదితరాలు ఇప్పించే పనులేవీ చేయకూడదంటూ నిర్దేశించారు. మంత్రి భార్య లేదా భర్త ఆధారపడిన కుటుంబ సభ్యులు విదేశీ సంస్థల్లో ఉద్యోగాలు చేయరాదని మంత్రులకు నిర్దేశించారు. ఇప్పటికే చేస్తున్నట్టయితే ఆ విషయం ప్రధానికి స్పష్టంగా తెలపాలని వివరించారు. సాధారణంగా విదేశీ సంస్థల్లో ఉద్యోగం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు కూడా ప్రకటించారు. సర్కారుకు ఎలాంటి ఆస్తులను అమ్మరాదని, సర్కారు నుండి కొనరాదని, ఏ మంత్రి అయినా స్వయంగా కానీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎలాంటి విరాళాలు సేకరించొద్దని, ఒకవేళ ఏదైనా రిజిస్టర్డ్ సొసైటీ, చారిటబుల్ సంస్థ, పబ్లిక్ అథారిటీలో సదరు మంత్రి భాగస్వామి అయి ఉండి చెక్కు రూపేణా విరాళం స్వీకరిస్తే వెంటనే సంస్థ ప్రతినిధికి అందచేయాలని తెలిపారు. పోలవరం ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం వల్ల తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు నష్టమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని కవిత స్పష్టం చేశారు. The first time in the history an ordinance is brought, sir, to alter the boundaries of a state. Sir, there are all learned members, they would all know, and through you, sir, I would request them to clearly understand that only Article 3 of our Constitution gives power to either alter the boundaries of a state or to change the name of a state or to create a new state, sir. Then getting an ordinance, once the Telangana state was formed, sir, after the division bill, altering the boundaries of the Telangana state should be a prerogative of this house, sir,
డన్ బై అన్ ఆర్డినెన్స్ ఇట్ విల్ రియలీ సెట్ అ వెరీ వెరీ రాంగ్ ప్రెసిడెంట్ సార్ దిస్ ఆర్డినెన్స్ త్రూ యూ సార్ ఐ వుడ్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు కైండ్లీ విత్డ్రా ద ఆర్డినెన్స్ ఫ్రమ్ దిస్ హౌస్ సార్ తెరపైకి మళ్ళీ విజన్ 2020 ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. పరిపాలనను గాడిలో పెట్టేందుకు ఇప్పటికే 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెరపైకి మళ్ళీ విజన్ 2020 ప్రణాళికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారు. పరిపాలనను గాడిలో పెట్టేందుకు ఇప్పటికే 100 రోజుల ప్రణాళికను రెడీ చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన 2020 తరహాలో ఒక విజన్ను రూపొందిస్తామన్నారు. ఇందుకోసం 3 ఆర్థిక సంఘాల సమన్వయంతో పనిచేయనున్నట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్ కూడా లేకుండా వేయడం వల్ల ఈ ఐటీ సెక్టర్ వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చింది. ఇరిగేషన్ అయితే 40% దగ్గర దానికి ఖర్చు పెట్టినా కూడా ఫలితాలు రాకుండా ఒక విధంగా ఆలోచిస్తే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా తయారు చేశారు. రైతుల దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేశారు, బై ఫోర్స్ లాగేసుకున్నారు, వాళ్లకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు పే చేయలేదు. వీళ్ళు అరాకొరా పనులు చేసి అవన్నీ కూడా ఎక్కడ కూడా పని కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. అభివృద్ధి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ప్రణాళికలు ఏమిటన్న విషయాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు చంద్రబాబు. స్వల్ప దీర్ఘకాలిక ప్రణాళికలతో అభివృద్ధి మార్గాలు వేస్తామని చెప్పారు. పాలనలో భాగస్వామ్యం కోసం యువత ఆసక్తిగా ఉందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ 10 పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఐటీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారంలో తాము ఇచ్చిన హామీలన్నీ అన్నిటినీ నెరవేరుస్తామని చెప్పారు. విద్యుత్ సమస్య వల్ల పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. జనరేషన్ చేయాలి, అగైన్ అగ్రికల్చర్ చేయాలి, ఇండస్ట్రీస్ అట్రాక్ట్ చేయాలి, మొత్తం ఆల్ సెక్టర్స్ పుట్ టుగెదర్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ విజన్ ప్లానింగ్ ప్రాసెస్ రోడ్ మ్యాప్ అండ్ క్లియర్ కట్ టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతాం. గంగా నది ప్రక్షాళనకు మోడీ ప్రభుత్వం నడుం బిగించింది. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కేంద్రం రూపొందించే పనిలో ఉంది. గంగా నదిలో ఎవరైనా ఉమ్మేసినా లేదా చెత్త పాలిథిన్ కవర్లు వేసినా వారికి 3 రోజుల జైలు శిక్ష లేదా 10,000 రూపాయల జరిమానా విధించే యోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. గంగానది ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న నరేంద్ర మోడీ సర్కారు అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో పడింది. గంగానదిలో ఎవరైనా ఉమ్మేసినా లేదా చెత్త పాలిథిన్ కవర్లు వేసినట్లు కనిపిస్తే వారికి 3 రోజుల జైలు శిక్ష లేదా 10,000 రూపాయల జరిమానా విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గంగానది శుద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాఖ బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి ఉమాభారతి అవిరల గంగా నిర్మల గంగా కోసం కృషి చేస్తామని, ప్రాచీన కాలంలో గంగ ఎంత శుద్ధంగా ఉండేదో తిరిగి అంత స్వచ్ఛంగా ఉండేలా చర్యలు చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్ సర్కారు ఏర్పాటు చేసిన 4 కేంద్ర కేబినెట్ కమిటీలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ కార్డుల కోసం ఉద్దేశించిన కమిటీని కూడా రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ క్యాలమిటీస్ ధరల కమిటీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మోటార్స్ కమిటీ ఉన్నాయి. మరికొన్ని కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గంగా నదికి ప్రశస్తి ఉంది, అది ఇప్పటికీ ఉంటూనే ఉంటుంది. తరాలు మారినా దానికోసం ఇంకా ప్రజలు నమ్మకాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇకపోతే పొల్యూషన్స్ ఇవన్నీ అంటారు, ఇవన్నీ టెంపరీ ఫేజ్. ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా ఉండొచ్చు, వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు మేబీ దే విల్ టేక్ కేర్. గంగాని శుద్ధి చేయడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇంకా ఖర్చు పెడతారు. ఏదో రోజు డెఫినెట్లీ దీనికి శుభ్రత వస్తుంది. మరిన్ని వార్తలకు వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.